गुड मॉर्निंग चिल्ड्रन मैं चैप्टर 7 डिस्कस चेस्तुन्ना इंडिया एंड इट्स नेबरिंग कंट्रीज दाटो प्रीवियस क्लास मैं श्रीलंका मालदीव्स डिस्कस चेस्तुन्ना दाख रिलेटेड प्रैक्टिस जोन 3 क्वेश्चन उन्ई ट्राई चेयमनि चेप्पानु ओकसारि चेक आंसर चेप्तानु चूडंडि नेम द टू ऑफिशियल लैंग्वेजेस ऑफ श्रीलंका श्रीलंका माटाडे टू ऑफिशियल लैंग्वेजेस एंटो चेप्पाली सिन्हालेस तमिल एंड नेक्स्ट सेकंड क्वेश्चन नेम द पॉपुलर रिलीजियंस इन मालदीव्स मालदीव्स लो उन्न पीपल फॉलो ए रिलीजन एंटी अंटे बुद्धिज्म इस्लाम మీరు ట్రై చేసే ఉంటారు అనుకుంటున్నా ఒకసారి చెక్ చెప్పాను చెక్ చేసుకున్నాను ఒకసారి ఓకే టుడే క్లాస్ పేజ్ నెంబర్ 94 95 పేజెస్ ఓపెన్ అమ్మా పేజ్ నెంబర్ 94 95 టుడే టాపిక్ ఈజ్ సాల్ఫ్ ఎస్ ఏఏఆర్సీ సార్ అంటే ఏంటో చూద్దాం ఇట్స్ మీన్స్ ఇట్ స్టాండ్స్ ఫర్ ఎస్ మీన్స్ సౌత్ ఏ మీన్స్ ఏషియన్ ఏ మీన్స్ అసోసియేషన్ श्रीलंका मालदीव्स पाकिस्तान एंड अफगानिस्तान छोड़ ఈ సార్క్ అనే సంస్థలో ఏ దేశాల వాళ్ళు మెంబర్స్ గా ఉన్నారు అంటే ఇండియా నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక మాల్దీవ్స్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ అంటే మన బంగ్లాదేశ్ కూడా ఉన్నారు బంగ్లాదేశ్ ఈ దేశాల వాళ్ళు మెంబర్స్గా ఈ సంస్థ వర్క్ చేస్తూ ఉంటారు ద ఫస్ట్ సార్క్ సమిట్ వాస్ హెల్డ్ ఇన్ ఢాకా ఫ్రమ్ 6 to 8 డిసెంబర్ 1985
when the organization was established. ఈ ఆర్గనైజ్ ఈ సార్క్ అనే సంస్థ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1985లో డిసెంబర్లో ఫస్ట్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ అంటే ఢాకా ప్లేస్లో ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఫస్ట్ సమ్మిట్ హెల్డ్ ఇన్ ఢాకా 6-8 అంటే 6వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 6, 7, 8 త్రీ డేస్ ఆ మీటింగ్స్ జరిగినాయమ్మా. అండ్ సార్క్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఇది అంతర్జాతీయ సంస్థ. నేషనల్ అంటే మన దేశం వరకే ఉంటుంది, ఇంటర్నేషనల్ అంటే మన దేశంతో పాటు అదర్ కంట్రీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అంటే ఇప్పుడు మన దేశం ఇండియా, ఇవన్నీ కూడా మనకి నైబరింగ్ కంట్రీస్ అన్నీ కూడా అదర్ కంట్రీసే. సో ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఓకే, ఇట్ ప్రమోట్స్, ఈ సంస్థ చేసే పనులు ఏంటి అంటే ఇట్ ప్రమోట్స్ ఫ్రెండ్షిప్, ట్రస్ట్ అండ్ అండర్స్టాండింగ్ అమాంగ్ ఇట్స్ మెంబర్ కంట్రీస్. ఈ దేశాల అన్ని దేశాల మధ్యలో కూడా అది ఫ్రెండ్షిప్ని, ట్రస్ట్ నమ్మకాన్ని, అండర్స్టాండింగ్ అర్థం చేసుకునే విధానాన్ని, అంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా వాళ్ళు మాట్లాడే విధానాన్ని అర్థం చేసుకునే విధానంగా ఈ సార్క్ సంస్థ ఈ అన్ని దేశాలతో అందరూ సరిగా ఉండేలా ప్రమోట్ చేయడం జరుగుతుంది సార్క్ ఆర్గనైజేషన్. అండ్ నెక్స్ట్ వన్, ఇట్ ప్రమోట్స్ కోఆపరేషన్ ఇన్ అగ్రికల్చర్. అలానే ఇంకా ఈ సంస్థ వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు కదా ఈ కంట్రీస్లో, వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, కోఆపరేట్ సహాయం చేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ టెక్నాలజీలో ఏమైనా అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటుంది. కల్చర్, హెల్త్, పాపులేషన్ కంట్రోల్, యాంటీ టెర్రరిజం అండ్ మెనీ అదర్ థింగ్స్. అంటే ఈ దేశాల్లో జరిగే ప్రతి విషయంలో కూడా ఈ సార్క్ సంస్థ తన వంతు హెల్ప్ చేస్తూ ఉంటుందంట. కంట్రోల్ పాపులేషన్, జనాభా తగ్గించడం, అలాగే కల్చర్, మనం పాటించే పద్ధతుల్ని ఇబ్బంది పెట్టకుండా హెల్త్ పరంగా, అంటే ఈ దేశాల వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఈ సార్క్ సంస్థ హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే యాంటీ టెర్రరిజం, ఉగ్రవాదం ఉంటుంది కదా మనకి, అంటే మనకి టీవీలో వాటిలో చూపిస్తూ ఉంటారు, ఒక దేశం మీద ఒక దేశం బాంబులు వేస్తూ ఉంటారు, అలాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఈ సార్క్ ఇబ్బంది లేకుండా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే ఇంకా చాలా విషయాలు ఈ సార్క్ సంస్థ హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈ దాంట్లో ఉన్న మెంబర్షిప్లో ఉన్న అన్ని కంట్రీస్. ఓకేమా, ఒకసారి ఇక్కడ పిక్చర్ అబ్జర్వ్ చేయండి, సార్క్ సింబల్, అలానే అన్ని దేశాల ఫ్లాగ్స్. ఓకేమా, అండ్ నెక్స్ట్ చూడండి, మీరు ఎఫ్ఎన్లో ఆల్రెడీ నేను చెప్పాను ఏ కంట్రీ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లాగ్ డ్రా చేయండి అని. అలానే ఈ సార్క్ సింబల్, ఈ సార్క్ సింబల్ కూడా మీరు ఎఫ్ఎన్లో డ్రా చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 95, ప్రాక్టీస్ జోన్ ఫోర్ ట్రై చేయండిమ్మా. ఒకసారి క్వశ్చన్ చదువుతాను చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు సార్క్ ఈస్ ఇన్కరెక్ట్. ఇక్కడ ఇచ్చారు 3 ఆప్షన్స్, దాంట్లో ఒకటి సార్క్కి రిలేటెడ్గా లేకుండా ఇన్కరెక్ట్గా ఉంది, దానికి మీరు అండర్లైన్ చేయడమో టిక్ చేయడమో చేయాలి. ఫస్ట్ వన్, సార్క్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఓకే, సెకండ్ వన్, ఫస్ట్ సార్క్ సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ ఇండియా. అండ్ సి, ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ మెంబర్స్ ఆఫ్ సార్క్. ఇప్పుడు నేను ఈ 3 ఆప్షన్స్ చదివాను కదా, దీంట్లో ఒకటి రాంగ్, ఆ రాంగ్ వన్ ఏంటో మీరు టిక్ చేయడం కానీ అండర్లైన్ చేయడం కానీ చేయండి అమ్మా. ఓకేనా, అండ్ ద నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ అండ్ రైట్ 2 థింగ్స్ అబౌట్ సార్క్ దట్ హెల్ప్ టు మెయింటైన్ పీస్ బిట్వీన్ ఇట్స్ మెంబర్ కంట్రీస్. మీరు ఏమైనా ఒక 2
two things. ఇక్కడ ఉన్న కంట్రీస్ అన్నిటి మధ్య కూడా పీస్ అంటే ప్రశాంతతను మెయింటైన్ చేయడానికి సార్క్ ఆర్గనైజేషన్ చేసే పనులేంటో మీరు అక్కడ రాయాలి. అది మీరు టెక్స్ట్ బుక్లో చూస్తే ఆన్సర్ దొరుకుతుంది, ట్రై చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ కలర్ అండ్ నేమ్ ద నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా అండ్ ద గివెన్ మ్యాప్. ఇక్కడ మీకు ఎంటీ మ్యాప్ ఇచ్చారు, దానిని మీరు ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్తో కలర్ చేయండి. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కలర్ డ్రా చేయండి. దానికి మీకు పేజ్ నెంబర్ 87లో ఉన్న మ్యాప్ హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఏ కలర్స్ ఉన్నాయో అవే కలర్స్ ఈ పేజ్ నెంబర్ 95లో ఉన్న మ్యాప్లో మీరు కలర్ చేయండి. అది హోంవర్క్ అమ్మ, ప్రాక్టీస్ జోను ఆ మ్యాప్. మీకు ఇక్కడ ఉన్న ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ ఓన్లీ, మొత్తం మ్యాప్ అంతే, అంతా వరల్డ్ మ్యాప్. ఇంకా చాలా కంట్రీస్ ఉంటాయి కానీ అవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ మనకి ఏమిచ్చాడు, ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ని మాత్రమే కలర్ చేయాలి. ఓకే, చేస్తారు కదమ్మా, నీట్గా చేయండి. మీరు పేజ్ టెక్స్ట్ బుక్లో చూసే చేయొచ్చు. ఓకే, అర్థమైంది కదా. ఈరోజు మనం డిస్కస్ చేసింది ఏంటి, సార్క్ అనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి. అది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1985లో డిసెంబర్లో స్టార్ట్ అయింది. ఫస్ట్ మీటింగ్ జరిగింది ఎక్కడ అంటే ఢాకా, బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకాలో జరిగింది. ఫ్రమ్ 6 to 8 అంటే 6, 7, 8 3 డేస్ ఆ మీటింగ్ జరగడం జరిగింది. ఈ సార్క్ మీన్స్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, సార్క్ మీన్స్. దాంట్లో ఏ కంట్రీ వాళ్ళ మెంబర్స్గా ఉంటారు అంటే ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. అంటే మెంబర్స్ ఏంటంటే దీంట్లో నుంచి ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క పీపుల్ కానీ 2 మెంబర్స్ కానీ సెలెక్ట్ చేసి ఆ మీటింగ్ జరిగేటప్పుడు వాడిని మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఏ కంట్రీ, ఇప్పుడు మన ఇండియా గురించి చెప్పాలంటే మన ఇండియా వాళ్ళు ఉండాలి కదా, మన ఇండియాలో జరిగే మంచి విషయాలైనా బ్యాడ్ థింగ్స్ అయినా ఏమైనా డిస్కస్ చేయాలంటే ఇండియా వాళ్ళు ఉండాలి, అలాగే నేపాల్ వాళ్ళు ఉండాలి, అలాగే భూటాన్. అంటే ఒక కంట్రీని గురించి ఒక కంట్రీని తెలుసుకోవాలంటే కంపల్సరీ ప్రతి కంట్రీ నుంచి మెంబర్స్ ఉండాలి. కాబట్టి అందరినీ తీసుకుని ఈ సార్క్ అనే ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అన్ని దేశాల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా పీస్ ఉండేటట్టు, ప్రశాంతత ఉండేటట్టు, ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసేటట్టు, అలాగే అగ్రికల్చర్ వ్యవసాయ పనులు వ్యవసాయానికి అవసరమైన ఏమైనా అవసరం కావాలంటే ఒకరి నుంచి ఒకరికి హెల్ప్ చేస్తారు. అలాగే హెల్త్కి, కల్చర్కి, యాంటీ టెర్రరిజంకి అన్నింటికి కూడా హెల్ప్ చేయడం ఈ సార్క్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేమ్మా, చక్కగా అర్థమైంది కదా. అలాగే ప్రాక్టీస్ జోను ట్రై చేయండి, మ్యాప్ చక్కగా కలర్ చేయండి. మీరు టెక్స్ట్ బుక్లో చూసి ఈ 95లో ఉన్న పేజ్లో ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ మాత్రమే చేయండి. ఓకేమ్మా, బై. టుడే క్లాస్ ఇస్ కంప్లీటెడ్.